మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు లుక్స్ లోనే కాకుండా కలెక్షన్ లో కూడా అదరగొడుతున్నాడనే చెప్పాలి. అన్నయ్య దాదాపు 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఈజీగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ సినిమా ఇచ్చిన జోస్ తో స్పీడ్ మీద ఉన్నాడు మన మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే తన 151వ సినిమా 52వ సినిమా కథల గురించి ఒక అవగాహన ఉంది అని చెప్పిన విషయం మనకు తెలిసిందే. చిరంజీవి నటించబోయే 151వ సినిమాకి ప్రొడ్యూసర్ గా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉంటున్నాడని స్పష్టం చేశారు. ఇక హీరోయిన్ ను కూడా ఈ మధ్య సెలెక్ట్ చేశారంట. అది ఎవరో కాదండి, మన అందాల ముద్దు గుమ్మ అనుష్క. అప్పట్లో స్టాలిన్ సినిమాలో మన చిరంజీవి గారితో ఐటమ్ సాంగ్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హీరోయిన్ గా నటించబోతుంది. ఇది వరకే ఖైదీ నెంబర్ 150 లో హీరోయిన్ గా ఈమెనే అనుకున్నారంట. కానీ అప్పటికే ఆమె చేతి నిండా సినిమాలు ఉండడంతో మెగాస్టార్ సినిమాని కాదనుకుందంట. అందుకు బాధపడుతున్నానని కూడా చెప్పిందిలేండి. దాంతో ఆ బంపర్ ఆఫర్ కాజల్ అగర్వాల్ కి దక్కింది. ఇక ఇప్పుడైతే అనుష్క బాహుబలి 2 సినిమా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకుంది. అలాగే ఇంకో నెలలో బాగ్మతి సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుందంట. అప్పటితో అనుష్క ఫ్రీ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మార్చి ఎండింగ్ కి మన మెగాస్టార్ చిరంజీవి సినిమాలో పాల్గొంటుంది. ఏది ఏమైనప్పటికీ మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంకో 2 నెలల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలాంటి మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉన్న పులిహోర న్యూస్ వెంటనే మీ హోమ్ పేజీలోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.